లేకుండా మందు మాన్పించబడును అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు సైకాలజీ పుస్తకాలు హెర్బల్స్ లభించును మన స్టూడియోలో సైకాలజిస్ట్ డాక్టర్ క్రాంతి గారు ఈ రోజు మనకి మన స్టూడియోకి వచ్చారు. కార్తీక మాసం సందర్భంగా శివుడి గురించి ఈ రోజు మన టాపిక్ అయితే వచ్చి, సో శివుడి గురించి మనం ఎలా అయితే అంటే దేవుడి గురించి మనం ఎలా అయితే మంచి మాటలు లేదా మన దేవుడికి సంబంధించి మన క్యారెక్టర్ ఎలా బాగు చేసుకోవాలి అనేది ఈ రోజు మన డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాము. నమస్కారం. అండ్ విఎస్, ఇంకోటి ఏంటంటే డాక్టర్ గారితో మాట్లాడి మీ పిల్లల గురించి లేదా ఇంకేమైనా ప్రాబ్లం గురించి మీరు మాట్లాడాలి అంటే మీరు మా లైఫ్ కి కాల్ చేయొచ్చు. మీరు మా లైఫ్ కి కాల్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి అయితే 0891-646-6555 నెంబర్కి కాల్ చేసేయండి. సో సార్, కార్తీక పౌర్ణమి సందర్భంగా శివుడి కోసం అనేసి ఈరోజు టాపిక్ అని చెప్పారు కదా. సో ఫస్ట్ గా శివుడి కోసం మీ ఒపీనియన్ అంటే యాక్చువల్ గా శివుడి కోసం ఒపీనియన్ చెప్పేంత ఇది లేదు, ఎందుకంటే నేను నాస్తికుడిని. కానీ భారతదేశంలో ప్రతి దేవుడికి ఒక సింబాలిజం ఉంటుంది. ప్రతి దేవుడు ఒక క్యారెక్టర్ బిల్డ్ చేయడం కోసం ఆనాడు రచయితల కవులు చాలా కష్టపడి ఆ వ్యక్తుల యొక్క కొన్ని సుగుణాలు పెట్టారు. రాముడు మంచి బాలుడు అనేటప్పటికీ రాముడికి ఎందుకు మంచి బాలుడు కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. శ్రీకృష్ణుడు హైలీ రొమాంటిక్ పర్సన్ అంటే శ్రీకృష్ణుడు ఎందుకు హైలీ రొమాంటిక్ పర్సన్ క్యారెక్టర్ ఉంటాయి. గాడ్ అంటే జనరేటర్ ఆపరేటర్ డిస్ట్రక్టర్ అంటాం. గాడ్ లో జీ ఫర్ జనరేషన్ అంటే బ్రహ్మ, గాడ్ ఆఫ్ బర్త్. ఓ అంటే ఆపరేటర్ అని, శ్రీకృష్ణుడు అంటే గాడ్ ఆఫ్ మేనేజ్మెంట్ అని. లాస్ట్ లో డి అంటే డిస్ట్రక్టర్ అని, గాడ్ ఆఫ్ డెత్ అని. లయ కార్ సృష్టి స్థితి లయ, సృష్టి స్థితి లయ. ఈ లయకి ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తారంటే భయంతో. శివుణ్ణి ఎప్పుడు కూడా భయంతో పూజించకూడదు, ప్రేమించాలి. ఫర్ ఎగ్జాంపుల్, శివుడితో మనం ఫ్రెండ్షిప్ చేసాం అనుకోండి, శివుడితో ఫ్రెండ్షిప్ చేస్తే శివుడికి ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉన్నాడు, అతని పేరు యమధర్మరాజు. యమ మీద వస్తుంటాడు, ఆయన మన దగ్గరకు వస్తాడు అసలు. అందుకే ముచ్చంజయ మంత్రం ఓం త్రయంబకం యజమహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకమివ బంధన మృత్యో మృత్యో యమ. ఇదన్నీ ఎందుకు చెప్పారంటే, నువ్వేమో శివుడికి ఇన్సూరెన్స్ ఏజెంట్లో చూస్తావు, నేను చచ్చిపోకుండా ఉండడం కోసం శివుడు ముచ్చింజయ మంత్రం అంటే అలా అనుకుంటున్నారు. నాకు ఏ జబ్బులు రావడం ఇన్సూరెన్సు, నా కొడుకు బాగుండాలి, నా కూతురు బాగుండాలి, పిల్ల బాగుండాలి, మొగుడు బాగుండాలి, భయం 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 భయంతో శివుడిని నువ్వు పూజిస్తున్నావు. అంటే నిరంతరం భయం అచ్చుకుక్క వెనకాల వస్తూనే ఉంటుంది. అస్సలు భయానికి ఆపోజిట్టే శివుడు. శివుడితో ఫ్రెండ్షిప్ చేయండి, ఎందుకంటే శివుడు ఎంత అద్భుతమైన వ్యక్తి అంటే, విష్ణువుని పూజించాలంటే కనీసం నీకు లక్ష లక్షల డబ్బులు ఉండాలి. ఆ విష్ణుమూర్తి ఎక్కడికి పడుకుంటాడంటే పెద్ద వాటర్ బెడ్ మీద పడుకుంటాడు. అక్కడేమో సెంట్రల్ అయినాడు ఏసీ ఉంటుంది, పెద్ద పెద్ద స్ప్లిట్ ఏసీ, స్మార్ట్ ఫోన్లు ఉంటాయి, ఇలాగా స్మార్ట్ టీవీలు ఉంటాయి, లిప్లు స్టిక్లు మొత్తానికి అద్దుకుని రెడీగా ఉంటాడు. బ్యూటీ క్లినిక్ వెళ్ళి అప్పుడే అందంగా తయారై ఉంటాడు. ఆయన పూజించి అవన్నీ తెమల్చుకుని మీ దగ్గరకు వచ్చేటప్పటికి మీ పని అయిపోతుంది. శివుడు ఏం చేస్తాడు తెలుసా, అభిషేక ప్రియుడు, నాలుగు నీళ్ళు వేస్తే చుక్కలు వేస్తే నాలుగు చుక్కలు వేస్తే కుష్ అనమాట, దిల్సుక్ నగరం. కొంచెం తేడా వచ్చిందనుకోండి బుస్ అనమాట, ఉగ్రరూపం దాలుస్తాడు. ఎంత బాలా శంకరుడు అంటే, నాకు ఈ ఫెసిలిటీస్ లేవు, ఆ ఫెసిలిటీస్ లేవు అంటారు. నువ్వు కింద కూర్చోబెడితే కింద తినేస్తాడు, నాకు ఏమి లేదంటే నువ్వు ఏది ఇస్తే తినేస్తానంటాడు. విష్ణుమూర్తి అలా కుదరదు. ఒక 1000 రకాలు విష్ణు సహస్రనామం, 1000 పేర్లతో పిలుస్తారు కాబట్టి 1000 రకాలు అన్ని వెరైటీస్ కావాలి. మనలాంటి సామాన్యులు పూజించే దేవుడు కాదండి విష్ణుమూర్తి. అయితే విష్ణువుకి నేను కృష్ణ మేనేజ్మెంట్ అని విష్ణు క్వాలిటీ చాలా అవసరం కాబట్టి ఆ విషయంలో చెప్తాను విష్ణుమూర్తి గురించి, ఈ విషయంలో చెప్తున్నాను. అంటే శివుడు హై థింకింగ్ లో లివింగ్ అనమాట. అంటే ఫ్రమ్
గ్యాప్స్ టు రిచెస్ అంటారు, ర్యాక్స్ టు రిచెస్ అంటారు. సామాన్య స్థితి నుంచి అత్యంత ఉన్నతమైన స్థితిగా ఉంటారు. నువ్వు కింద ఉండు, థింక్ గ్లోబల్లీ లివ్ లోకల్లీ. చాలా సింపుల్ లివింగ్ అండి. థింకింగ్ ఎలా ఉంటుందంటే ఐ థింకింగ్. అంచేత మన కింద మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెళ్ళికొలది. ఆ సహస్రార చక్రాన్ని యాక్టివేట్ చేసేటప్పటికి శివుడు నువ్వు ఒకటే అంటే ఇంకా మృత్యుంజయ మంత్రం అనకు అర్థమవుతుందో అది వస్తుంది అనమాట. ఆనందం, బ్రహ్మానందం, పరమానందం అని చెప్పేసి కార్తీక మాసానికేమో సోమవారం 24 గంటలు నోములను వస్తారు, పౌర్ణమికను వస్తారు, అన్ని చేసేస్తారు. ఆచరించాం, శివుణ్ణి ఆచరిస్తే మంచి పేరెంటింగ్ వస్తుంది, శివుణ్ణి ఆచరిస్తే మంచి పిల్లల్ని బాగా చూసుకోవడం వస్తుంది, శివుణ్ణి ఆచరిస్తే సక్సెస్ వస్తుంది, శివుణ్ణి ఆచరిస్తే మన అహంకారాన్ని తగ్గించుకుంటాం, శివుని ఆచరిస్తే కార్లు గిర్లు లేకుండా నడిచి వెళ్ళిపోతాడు అంత కంపెనీ సీఈఓ అయినా సరే, లేకపోతే డోర్ తీసుకోడు ఒకడు ఇంకొకడొకడు, ఈ అహంకారాలు అహంభావాలు ఉండవు. కాబట్టి శివుడిలోని గొప్పతనాన్ని మనం తెలుసుకుంటాం అంటే మనం వినాయకుడి గురించి చెప్పాను, వినాయకుడు వ్యక్తిత్వ వికాసం అని, తర్వాత విజయదేశం గురించి చెప్పాను, తర్వాత దీపాల గురించి చెప్పాను. ప్రతి దేవుడు ఒక క్వాలిటీస్ ఉంటే ఆ క్వాలిటీస్ని ఆచరించమని, అంతేకాని ఆయన పేరుతో మనం లాగించామని కాదు. ఆయన పేరుతో బట్టలు అన్ని షాపులకు వెళ్ళి బట్టలు కొనేసి బంగారాలు కొనేసుకుని నీ లెవెల్ పెంచుకోవడానికి ఉపయోగించుకుంటున్నావు దేవుడు, అంతేకాని దేవుడిని ఆచరించు. నీ జీవితంలో అత్యంత ఉన్నత స్థితికి ఎలా వెళ్తావు, అత్యంత సంతోషం ఎలా వస్తుందో నీకు తెలుస్తుంది. స్లైడ్ నెంబర్ 1. త్రిశూలం విజయం సాధించాలంటే మనిషి కండ కండాల్సిన మూడు ప్రధాన శక్తులు నుంచి ఉంది, అవి ఇచ్ఛా శక్తి, జ్ఞాన శక్తి, క్రియా శక్తి. ఓకే, శివుడు ఫస్ట్ ఒక పాయింట్ తీసుకొద్దాం పై నుంచి కింద వరకు. శివుడి చేతిలో ఏముంటుందంటే త్రిశూలం ఉంటుంది. ఆ త్రిశూలంలో మూడు అంటే, త్రీ అంటే మూడు. ఆ మూడు ఏంటంటే ఒక ఒక వ్యక్తి విజయం రావాలంటే కసక్కుని దిగాలి. గోల్ సెట్టింగ్ ఎలా ఉంటారంటే, ఒకటి ఇచ్చాశక్తి, అంటే నాకు ఐఏఎస్ అవుతానని నేను పై పైన లెవెల్లో అంటాం కాదు, ఐఏఎస్ అయ్యి తీరుతాను. కోరిక, డిజైర్ 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 డిజైర్. ఇఫ్ యు డిజైర్ కన్వర్టెడ్ ఎస్ ఎ బర్నింగ్ డిజైర్, ఇట్ ఈస్ నథింగ్ బట్ తపన. కోరికను బలమైన కోరిక మార్చుకుంటే మహాశక్తివంతుడు అవుతావు. నువ్వు ఏం కావాలనుకుంటే అది సాధించగలుగుతావు. నువ్వు ఏ రంగంలో వెళ్ళాలనుకుంటే ఆ రంగంలోకి వెళ్తావు. పిల్లలు బాగా పెంచాలనుకుంటే పిల్లలు ఇచ్చాశక్తి అంటే, ఇచ్చాశక్తి అంటే, ఇచ్చాశక్తి అంటే యోగ ఆఫ్ డిజైర్, కామానికి ఉన్న శక్తి అది. కామం అంటే సెక్స్ కోరికనే కాదు, డబ్బు పట్ల కామంటే డబ్బు సంపాదిస్తావు, ఆరోగ్యం పట్ల కామంటే ఆరోగ్యం సంపాదిస్తావు, పిల్లలు బాగా పెంచాలనుకుంటే పిల్లలు బాగా పెంచుతావు. నువ్వు ఏం కావాలనుకుంటే దాని పట్ల నీకు విపరీతమైన డిజైర్ ఉండాలి. అంటే తపన 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 కన్వర్టెడ్ అయితే తపస్సు, దేనికోసం తప్పిస్తే అది నీకు వస్తుంది. నెంబర్ 2, జ్ఞాన జ్ఞానశక్తి, జ్ఞానశక్తి. సైడ్ 1 అండి, ఇంకా అవ్వలేదు. జ్ఞానశక్తి, యోగ ఆఫ్ నాలెడ్జ్ అంటే, నువ్వు సక్సెస్ అవ్వాలని కోరుకుంటే సరిపోయిందా, నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని కోరుకుంటే సరిపోయిందా, నీకేం కావాలి, నాలెడ్జ్ కావాలి. జ్ఞాన యోగ, యోగ ఆఫ్ నాలెడ్జ్. ఏ విషయంలో నాలెడ్జ్ ఉంటే ఆ విషయంలో నువ్వు గొప్పవాడు అవుతావు. ఫర్ ఎగ్జాంపుల్, మన ముందున్న యానిమేటర్స్ కానీ లేకుంటే అవుట్పుట్ ఇన్పుట్ ఎడిటర్స్ కానీ వాళ్ళకి ఆ విషయంలో నాలెడ్జ్ ఉంది కాబట్టి వాళ్ళు ఆ విషయంలో యోగా చేస్తున్నట్టు. నేను వెళ్ళి కూర్చున్నాను అనుకోండి, నా బొమ్మ మీకు, మీ బొమ్మ నాకు కనిపించదు ఎవరికి వాళ్ళే. ఇప్పుడు నేను ఇంత బాగా అందంగా చూపిస్తున్నానంటే అది నాలెడ్జ్, యోగ ఆఫ్ నాలెడ్జ్. మూడోది ఏంటి, క్రియాశక్తి. నీకు కోరిక ఉంది గొప్పవాడు అయిపోవాలని, నాలెడ్జ్ కూడా ఎంత ఉంది, మెదడు వాపు వేదంత ఉంది. నువ్వేమైనా పని చేస్తావండి, మనకేముందంటే ఒళ్ళంతా ఏముంది, బద్ధకం. ఐ లైక్ యూ రాజా, ఒళ్ళంతా బద్ధకం ఉంది. ఈ బద్ధకం వల్ల ఏమవుతుంది మనకి, ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వగలి తెలివితేటలు ఉన్నా, ఐఏఎస్ ఆఫీసర్ కానీ కోరుకున్న, ఐఏఎస్ ఆఫీసర్ కానీ మంచి నాలెడ్జ్ ఉన్నా సరే వాడు పుస్తకం తీయడు, రాయడు, ఒళ్ళంతా బద్ధకం. ఈ బద్ధకం వల్ల ఏమైందంటే గొప్ప గొప్ప వాళ్ళు కూడా సామాన్యులుగా ఉండిపోతారు, బద్ధకం లేని వాళ్ళందరూ సామాన్యులందరూ గొప్ప వాళ్ళు అవుతారు. ఈ మూడు నుంచి ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. క్రియాశక్తి అంటే యోగ ఆఫ్ యాక్షన్, రాజయోగ, కర్మయోగ. నా కర్మ అంటే ఏంటమ్మా, ఎవరు చేసుకున్న వాళ్ళకి వాళ్ళే బాధ్యులు, ఎవరికి దురద వస్తే వాళ్ళే గొప్పవాలి, ఎవరు డబ్బు సంపాదించాలంటే వాళ్ళే కష్టపడాలి, ఎవరు పిల్లలు ప్రేమగా ఉండాలంటే వాళ్ళే బాగుండాలి, ఎవరు పిల్లలు బాగుండాలంటే వాళ్ళ తల్లిదండ్రులే కర్మ చేయాలి.
కర్మ, మళ్ళీ రెండు కర్మలు, మెంటల్ కర్మ, ఫిజికల్ కర్మ. మెంటల్ కర్మ అంటే మనసును అనుకోవడం, ఫిజికల్ కర్మ అంటే చేయడం. చాలా మంది మెంటల్ కర్మలు చేస్తాను, నేను చేస్తాను చేస్తాను చేస్తాను, చేయడు. చేసేసేవాడు ఫిజికల్ కర్మ. ఎవరైతే చేయడానికి ప్రయత్నించి చదువుకుంటారో వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి, వాళ్ళు విక్ర మార్కులు అవుతారు, లేదా అక్ర మార్కులు వక్ర మార్కులు అవుతారు. ఈ మూడు కలిపితే ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి మూడు కలిపితే కసక్తి దొరుకుతుంది. అదే గోల్ సెట్టింగ్ అంటే. అవుట్ సెట్ గోల్ అండ్ అవుట్ హెచ్ గోల్. లక్ష్యం ఎలా పెట్టుకోవాలి, దాన్ని ఎలా సాధించాలి, గోల్ కనిపించాలి కంటికి. అర్జునుడు పాండవుల్ని కౌరవుల్ని ద్రోణాచార్యుడు ఏం కనబడుతుంది అన్నాడు, ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్పారు. గోదావరి గట్టుంది, గట్టుక మన చెట్టుంది, చెట్టుక మన పెట్టుంది, అప్పుడప్పుడు వేస్తుంది రెట్ట అన్నాడు. అర్జునుడు ఏం చెప్తున్నాడు, నాకు కంటు కనిపిస్తుంది, పక్షి యొక్క కన్ను కనిపిస్తుంది. అదే లక్ష్యం, అదే కసుకులు పడితే త్రిశూలం. మీరు ఏ లక్ష్యం కోరుకున్నా, డయాబెటీస్ తగ్గాలంటే లక్ష్యం కావాలి, షుగర్ తగ్గాలంటే లక్ష్యం కావాలి, బీపీ తగ్గాలంటే లక్ష్యం కావాలి, మీ పిల్లలు విఏ పిల్లవంటే లక్ష్యం కావాలి, నువ్వు బాగుండాలంటే లక్ష్యం కావాలి. సో అన్నిట్లకి ఒకే కారణం శివుడిలో చేతిలో ఉన్న త్రిశూలం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్ళండి. స్లైడ్ నంబర్ 2. ఏముందండి చదవండి, మనిషిలోని విజ్ఞానం పైన చదువు తల్లి, తలలో ఎక్స్ట్రాడినరీ. రాంబాబు కెమెరామన్ రాంబాబు. సో ఎక్స్ట్రాడినరీ గంగ ఆ సినిమాలో. నేను నార్మల్ గంగ కదా, ఎక్స్ట్రాడినరీ గంగ అంటదా, ఇక్కడ కూడా ఎక్స్ట్రాడినరీ గంగ చదవాలి. అంటే ఇక్కడ చూడండి, నీటి నుంచి గంగా అని చెప్పేసి పాట ఉంది మనకి. ఆ గంగా ప్రవాహం అంటే వేదాల ధ్వని ఒక్కరి నుంచి ఒక్కరికి, ఒక్కరి నుంచి ఒక్కరికి, ఒక్కరి నుంచి వదిలిపోయింది. అంటే ఒక నాలెడ్జ్ ఉంది, నేను ఇప్పుడు 100 రూపాయలు నా దగ్గర ఉన్నాయి, తరొకరికి తలపదిస్తే నేను 0 అయిపోయాను. గట్ ఇట్. అలా కాకుండా నా దగ్గర నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు వ్యూవర్స్ 3-4 లక్షల మంది వ్యూవర్స్ ఇది చూస్తున్నారు, 10 లక్షల మంది వ్యూవర్స్ చూస్తున్నారు. నేను ఏమైనా తగ్గానా, కొంచెం గొంతు నొప్పొచ్చింది, బట్ మీరు పెరుగుతారు. ఆ గంగ యొక్క ప్రవాహం ఎటువంటిది అంటే, విజ్ఞానం అనేది ఒకరి నుంచి ఒకరు, ఒకరి నుంచి ఒకరు, ఒకరి నుంచి ఒకరికి అలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అది స్ట్రీమ్, ద నాలెడ్జ్ ఆఫ్ స్ట్రీమ్, నయాగారా జలపాతంలో వెళ్తుంటుంది. డబ్బు మాత్రం ఒకరి నుంచి ఒకరికి వెళ్ళేటప్పటికి తగ్గిపోతుంది. అందుకే లక్ష్మిని కుదురు తప్పు లక్ష్మి అంటారు, సంచలన లక్ష్మి. ఒకరి నుంచి ఒకరికి, ఒకరి నుంచి ఒకరికి, ఒకరి నుంచి ఒకరికి వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ కుదురుకో కూర్చోదు. అది సరస్వతి చూడండి, వేణు వాయించుకుంటూ కుదురుకో కూర్చుంటుంది. అందుకే చదువుకున్న వాళ్ళు వాళ్ళు కాన్సన్ట్రేషన్ తోటి, మెమరీ తోటి చక్కగా కుదురుకో ఉంటారు. అదే సరస్వతి పుత్రుడు లక్షణం. అది అదే డబ్బు సంపాదించే లక్ష్మీపుత్రులు ఉన్నారు చూసారా, అవుటర్ రింగ్ రోడ్లో హైదరాబాద్ వెళ్ళి యాక్సిడెంట్లు చేస్తారు. ఇక్కడ మన గీతం కాలేజీకి వెళ్ళే రోడ్ ఋషికొండ రోడ్లు వెళ్ళి యాక్సిడెంట్ చేస్తారు. డబ్బు ఎక్కువే కొలది, వాళ్ళు పొగరు పెరుగుతుంది. చదువు ఎక్కువే కొలది, సంస్కారం పెరుగుతుంది. కాబట్టి మనకి చదువు ప్లస్ సంస్కారం రెండు కావాలి. కాబట్టి ఆ విజ్ఞానాన్ని నేర్చుకున్న వాళ్ళు శివుడు యొక్క అంశ మీకు వస్తుంది. ఆ శివుడు మిమ్మల్ని ఎక్కడ కాలితే అక్కడ తీసుకెళ్తారు. నెక్స్ట్ స్లైడ్. నుదుటిపై చందమామ. నుదుటిపై చందమామ అంటే మాస్టర్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ అని. కాలాతీతుడు అని అర్థం, రైట్. నుదుటిపై చందమామ ఉంటుంది. ఇప్పుడు చూడండి, నిన్న కాక, నిన్న మొన్న పౌర్ణమి వచ్చింది, మొన్న సరే మరి మొన్న అంటున్నాం. ఆ పౌర్ణమి వచ్చింది కదా, పౌర్ణమి చూడండి ఇప్పుడు. ఆ పౌర్ణమి కొంచెం కొంచెం డిసెండింగ్ 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 చేసింది. ఒక 13 డేస్ లో అమావాస వస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ నెలవంక తొంగి చూస్తుంది, నెలవంక స్టార్ట్ అవుతుంది. అసెండింగ్ 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 పౌర్ణమి వస్తుంది. కార్తీక పౌర్ణమి అంత అందమైన పౌర్ణమి మరి ఉండదు. యాక్చువల్ గా నేను ఎప్పుడు కూడా కార్తీక పౌర్ణమి ఆ టైంలో నేను చెన్నైలో ఉంటుంటాను. వాడు తిరువన్నాలని చెప్పేసి మొత్తం తమిళనాడులో అన్ని బస్సులు అన్ని లారీలు అన్ని అక్కడికి వెళ్ళిపోతాయి అరుణాచలానికి. ఎక్స్ట్రాడినరీ ఆ పౌర్ణమికి జరుగుతుంటుంది అనమాట. ఆ పౌర్ణమిలో వచ్చేసి మెడిటేషన్ మూన్ మెడిటేషన్ అంటారు. మేము గతంలో రెగ్యులర్ గా ఆ పౌర్ణమి రోజు మెడిటేషన్ చేయించేవాళ్ళం. టైం మేనేజ్మెంట్ తెలుసుకుంటే గొప్ప వాళ్ళు అవుతారని దానికి అర్థం. ఈ చందమామకి అర్థం అది నెలవంకి శివుడి దగ్గర ఉన్నది. మనకి టైం మేనేజ్మెంట్ ఉందండి, ఎప్పుడు పడుకుంటామో, ఎప్పుడు టీవీ చూస్తాం, ఎప్పుడు చాటింగ్ చేస్తాం, ఎప్పుడు చాటలు చాటలు ఆడుతుంటామో. చాటింగ్ ఈజ్ నథింగ్ బట్ చీటింగ్. నిద్ర ఎప్పుడు లేస్తాం, ఎప్పుడు పడుకుంటాం మనకే తెలియదు. లేనిపోని ప్రాబ్లమ్స్ అన్నిట్లు కూడా టైం మేనేజ్మెంట్ లేని వాళ్ళకి వస్తుంది. 2 గంటలు లేస్తాను, 2 గంటలు చదువుతాను, 2 గంటలు ఇంటి పని, 2 గంటలకు ఆఫీస్, 2 గంటలకి నేను చదువుకుంటాను, 2 గంటలకి
ఇచ్చేస్తానని అనుకున్నప్పుడు ఇది అంతేకాని గంటల గంటలు దేంట్లో పెడతామో మనకే తెలియదు, ఒకసారి పట్టామా లేవా. అండ్ ఆల్సో చందమామకు ఇంకొక అర్థం ఏంటంటే శివుడు కాలాతీతుడు అండి, ఈ కాలానికి ఆ కాలానికి అంటే ఏ కాలంలోనే ఉంటాడు వాడు, వాడికి కాలం లేదు. కాంట్ మెజర్ విత్ శివ విత్ ఏ టైం, టైం తో మెజర్ చేయలేం కాబట్టి శివుడు కాలాతీతుడు. కాలాతీతం అనేది ఎక్స్ట్రాఆర్డినరీ క్రియేటివిటీ వాళ్ళకి ఉంటుంది. వందేళ్ల ముందు ఆలోచించారు చాలా మంది, అలా ఆలోచించడమే క్రియేటివిటీ. సృజనాత్మక శక్తి ఉన్న వాళ్ళకి శివుడు వెనక, అందుకే చూడండి శివుడు బ్రహ్మాండంగా ఆనందించడం డాన్స్ చేస్తాడు. ఐ ఎమ్ గుడ్ డాన్సర్ నటరాజ్ అని అంతకే అన్నారు. మనం డాన్స్ చేయాలంటే సార్ వాళ్ళు చూస్తున్నారు సార్, సార్ వాళ్ళు చూస్తున్నారు సార్, ఏమైనా అనుకుంటారా సార్, ఏమో అనుకోకుండా సిక్కు పిడి లేకుండా చేసేస్తాడు శివుడు. అంతకే అంత ఆనందంగా ఉంటాడు, అంత ప్రమద గణాలు డన్ డండ డన్ డండ డన్ డండ ఊపు వచ్చేస్తుంది అనమాట. అందుకే నటరాజు అన్నారు ప్రమద గణాలు శిష్యులు. ఇప్పుడు శిష్యులు ఎలా ఉన్నారు సార్, కాళ్ళకు నమస్కారం పెట్టి కార్మికి ఎత్తారు. అప్పుడు ప్రమద గణాలు అంత గొప్ప వాళ్ళు, డివోటీస్. నెక్స్ట్ కాల్ చేసుకున్న వాళ్ళు కాళ్ళు ఎత్తారు. ఇదేంటి శివుడి గురించి చెప్తున్నారు సైకాలజిస్ట్, ఇదేం పోయే కాలం వాళ్ళు ఏ చెప్పుకో, మా పిల్లల కోసం మా కోసం చెప్పడం అనేసి శివుడి గురించి చెప్పాలి మాకు తెలియదా? మీకు తెలుసు సార్, మీకు తెలిసింది మీరు చేయండి, నాకు కూడా కొంచెం కొంచెం పక్కకి మార్చి చెప్తాను. మసాలా పప్పు కారం ఇవన్నీ వేయాలి కదా, అదే చెప్తాను కాబట్టి మీ పురాణాలు కొంచెం తమాషాగా చెప్తాను. రైట్, ఎప్పుడు ట్రీట్మెంట్లు జబ్బులు అంటే బోర్ కదా. రైట్, ఇప్పుడు స్లైడ్ చదా. మూడో కన్నం, మూడో కన్నం వివేకానికి ప్రతీక. ఇది తెచ్చుకుంటే అజ్ఞానం అమాయకత్వం చేదు నాశనం అయిపోయాయి. చూడండి ఇప్పుడు ప్రతి ఒక్కరికి మామూలుగా మూలాధార చక్రం నుంచి సహస్ర చక్రం గొప్ప చక్రం ఒక్క చక్రం వెళ్తే కింద ఉన్న వెబ్జర్ చూడండి, వైలెట్ ఇండిగో బ్లూ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ ఇలా వెబ్జర్ కలర్స్ ఉంటాయి. గ్రీన్ పైన ఉన్న మూడు కలర్ ని కూలింగ్ కలర్స్ ఉంటాయి, గ్రీన్ కింద ఉన్న మూడు కలర్స్ ని వార్మింగ్ కలర్స్ అంటారు. రైట్, గ్రీన్ అనేది అనాహత చక్రం. రైట్, గ్రీన్ వరకు కింద వరకు బ్రహ్మకు సంబంధించింది, మధ్యలో ఉన్నవి విష్ణుమూర్తి సంబంధించి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతే మొత్తం శివుడే. దీన్ని విశుద్ధ చక్ర అంటారు. ఈ విశుద్ధ చక్ర దాటిన వెంటనే క్రియేటివిటీ సంబంధించింది, ప్యారెంజైల్ లారెంజైల్ త్రోట్ సంబంధించి త్రోట్ చక్ర దాటిన వెంటనే వచ్చింది ఆజ్న చక్ర. ఆజ్న చక్ర ఎవరికైతే యాక్టివేట్ అయిందో వాళ్ళకి ముందు చూపు ఉంటుంది, లేకపోతే మందు చూపు ఉంటుంది. ముందు చూపు మంచిదా మందు చూపు మంచిదా? ముందు చూపు మంచిది. రైట్. సో అంచేత ఏంటంటే పుస్తకాల ద్వారా చదువుకున్నప్పుడు లేదనుకుంటే ఏదైనా డిగ్రీలు చేసిన నాలెడ్జ్ అంటారు విజ్ఞానం, కానీ దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియగలిగితే దాన్ని వివేకం అంటారు. విజ్ఞాన చక్షుగా యాక్టివేట్ అయితే ఫోర్ సెట్ వస్తుంది, దాన్ని ముందు చూపు అంటారు. ఫ్యూచర్ సెట్ వస్తుంది, అది భవిష్యత్తును ముందుగా దర్శిస్తారు. అది అంబానీలు కావచ్చు, టాటాస్ కావచ్చు, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కావచ్చు, సత్యనాథండ్ల కావచ్చు, బిల్ గేట్స్ కావచ్చు, ఎనీ పర్సన్, మన సుందర పిచ్చయ్య కావచ్చు. ప్రపంచాన్ని ముందుగా చూడటం అనేది విజ్ఞాన చక్షు కాదు, విచక్షణ చక్షు, వివేక చక్షు. ఏ వ్యాపారం చేస్తే తగ్గడిపోతుంది, ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది, ఏ కోర్స్ చేస్తే బీటెక్లో ముందుంటారు, ఏ కోర్స్ చేస్తే కాంపిటీషన్లో పోతుంది, అది సమాజాన్ని ముందుగా చూసేవాడు, ప్రపంచాన్ని ముందుగా చూసేవాడు. కెరీర్ మేనేజ్మెంట్లో ఏది చేస్తే భవిష్యత్తు ఉంటుంది, నేను ఏ విధంగా చేస్తే సమాజం బాగుంటుంది, ఏం చదువుకుంటే గొప్ప వాళ్ళు అవుతాం. విచక్షణ వివేకం, ఇది మంచి ఇది కాదు, డిస్క్రిమినేషన్ చేసేది ఏంటంటే ఆజ్న చక్రం. అది శివుడికి మూడో నేత్రం అని చెప్పుకుంటున్నాం, కానీ మనకు కూడా ఉంటుంది. ఇన్వెన్షన్స్, ఇన్నోవేషన్స్, క్రియేటివిటీ సమాజంలో ముందుకెళ్ళాలనుకున్నప్పుడు ఈ ఆజ్న చక్రం. అందుకే చిన్నప్పుడు ఎప్పుడన్నా టీచర్ తిట్టినప్పుడు గుంజలు చేయించారమ్మా, చేయించారా? క్షమతత్వం, క్షమతత్వం అంటే ఈ రెండు నొక్కితే ఇది యాక్టివేట్ అవుతుందని. గాయత్రి మంత్రాల్లో కూడా గురువుగా గురోపదేశం చేసేటప్పుడు కూడా ఈ రెండు లోలకలు ఉండి మనందరికీ, పల్లెటూరులో ఇప్పటికీ ఉన్నాయి, మగాళ్ళు కూడా లోలకలు ఉండి ఈ రెండు నొక్కితే డైరెక్ట్గా ఈ కన్ను యాక్టివేట్ అవుతుంది అని చేత గురువారి దగ్గర క్షమతత్వం, క్షమతత్వం అంటే నేను ఒప్పుకున్నాను, ఐఎమ్ రియలైజింగ్, నేను విజ్ఞానాన్ని సంపాదించిన నేను తప్పును ఒప్పుకున్నాను, ఇక్కడ నుంచి బాగుంటాను అంటే ఆ కన్ను యాక్టివేట్ అవడానికి ఇవి పెట్టేవారు. మగాళ్ళేమో కొన్నాళ్ళ నుంచి 30-40 సంవత్సరాల నుంచి వాడడం ఆపేశారు, లేడీస్ వాడుతున్నారు, క్లిప్పులు వచ్చినాయండి.
అందుకే బొట్టు పెట్టుకున్న వారు లేడీస్ జెంట్స్ అని ఇది ఇలా నొక్కితే వివేకం పెరుగుతుంది విజ్ఞానం పెరుగుతుంది అని చెప్పేసి మగాళ్ళు బొట్లు ఎప్పుడూ ఆపేశారు లేడీస్ కూడా బొట్లు పెట్టుకుని వారంటే ఇప్పుడు బొట్టు పని టక్కున నొక్కు నొక్కుతున్నారు అనమాట అంతేత మగాళ్ళకి ఆడాలకి ఎవరు కూడా విజ్ఞానం వివేకం విచక్షణ లేకుండా పోయింది ఓకే అంచేత ఏంటంటే విచక్షణ వివేకం పెరగాలంటే నువ్వు ఆల్రెడీ నేను గతంలో చక్రాధారి చెప్పాను కింద మలాధార చక్రం సహస్ర చక్రం ఒక్కొక్క చక్రం మీద నువ్వు ధ్యానం చేస్తే ఆధార చక్రం దగ్గర ఉన్న వాళ్ళు విజన్ విజన్ 2020 విజన్ 2030 లా విజన్ అన్లిమిటెడ్ అనమాట మన ప్రైమ్ మినిస్టర్లు కానీ చీఫ్ మినిస్టర్ కానీ మోడీలు కానీ అంతకుముందు ఉన్న మన మన్మోహన్ సింగ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళందరూ కూడా విజన్ 2020 విజన్ 2030 అంటారు ముందు చూపుతోడు చేసేది మందు చూపుతోడు కాదు అది ఆ విజన్ అన్లిమిటెడ్ 2030 కాదు లక్ష సంవత్సరాలు కోటి సంవత్సరాల ముందు కూడా చూడగల శక్తి శివుడికి ఉంది కాబట్టి విజన్ అన్లిమిటెడ్ విజ్ఞాన శక్తి అది కాబట్టి అమాయకత్వం కానీ చెడు కానీ నాశనం కానీ నేను ఎవరితోటి మాట్లాడాలి మాట్లాడకూడదు ఎవరితోటి నేను కలవాలి ఎవరితోటి కలవకూడదు ఎవరితోటి స్నేహం చేయాలి ఎవరితోటి స్నేహం చేయకూడదు ఈ విచక్షణ అంతా చెప్పేది ఇది చక్రం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ ఫోనల్ చేసి ఉన్న వాళ్ళకి ఆ నెంబర్ చెప్పమ్మా తల్లి 0891646855 నెంబర్ కి కాల్ చేయండి మీకు ఏదైనా సమస్య ఉంటే డాక్టర్ గారితో మాట్లాడి మీ సమస్య అనేది క్లియర్ చేసుకోవచ్చు ముందు 0891 యాడ్ చేయాలి యాడ్ ఆన్ కార్డ్ లాగా అది రైట్ ఓకే ఇప్పుడు చదువు తల్లి మెడలో రుద్రాక్ష మెడలో రుద్రాక్ష స్వచ్ఛతకు గుర్తు చేతిలోని దండకు అర్థం ఏకాగ్రత రైట్ మెడలో ఏముందండి రుద్రాక్ష ఉంటుంది స్వచ్ఛమైన వ్యక్తులు స్వచ్ఛతతో కళ్ళు కనిపిస్తాయి అది హిందువుల్లో పుట్టిన స్వచ్ఛత అనుకోండి పోపు జాన్ పాల్ కూడా కళ్ళు గ్లో ఉంటాయి జీసస్ క్రైస్త్ కూడా కళ్ళల్లో కాంతులు ఉంటాయి మళ్ళా క్రిస్టియన్స్ మా గురించి చెప్పలేదంటారు క్రిస్టమస్ కి నేను క్రిస్టియన్స్ గురించి జీసస్ క్రైస్ట్ కి ఎత్తెత్తి ప్రతి సంవత్సరం చెప్తున్నాను అయినప్పటికీ మధ్య మధ్యలో కాల్స్ వస్తాయి సార్ మీరు ఎప్పుడు కూడా హిందూ దేవుల గురించి చెప్తున్నారు మరి హిందూ దేవుళ్ళు ఎక్కువ సార్ జనాభా ముస్లింస్ కి అయితే మహాంత ప్రవర్తి క్రిస్టియన్స్ కి అయితే మేరీ మాత జీసస్ క్రైస్ట్ ఉంటారు క్రిస్టమస్ కి చెప్పాను నేను చాలా సార్లు 10 సంవత్సరం క్రిస్టమస్ చెప్తున్నాను గుర్తు తెచ్చుకోండి సో మాధ మన జీసస్ క్రైస్ట్ కళ్ళల్లో కానీ బోప్ జాన్ పాల్ కానీ మదర్ థెరిసాల కానీ రావణ మహర్షి కళ్ళల్లో కానీ శిరిడి సాయిబాబా కళ్ళల్లో కానీ లేదనుకుంటే చాలా మంది సైన్స్ ఉన్నారు అలా మతాలతో సంబంధం లేదు కళ్ళల్లో పసిపాప లాంటి కళ్ళు అవి స్వచ్ఛంగా ఉంటాయి మన నవ్వేమనుకోండి అమ్మాయే నవ్వగా అరనవ్వే వేసేస్తాను ఉంటాయి కుళ్ళు కొత్తంతరం నవ్వే బ్లిస్ అంటారు ముందు స్మైల్ నేర్చుకోండి తర్వాత చీర్ఫుల్నెస్ నేర్చుకోండి లాస్ట్ గా బ్లిస్ఫుల్ నేర్చుకోండి మీరు కల్మషం లేని నవ్వు నవ్వండి కుళ్ళొద్దు దొంగ నవ్వులొద్దు ఆ రుద్రాక్ష వేసుకుంటే అంత స్వచ్ఛంగా ప్రశాంతంగా ఉంటారు వాళ్ళు హాయిగా ఉంటారు అంటే చేతిలో ఒకటి ఉంటుంది ఎవరైనా సరే 108 సార్లు మెడిటేషన్ చేయాలి లేదంటే 1000 సార్లు మెడిటేషన్ చేయాలనుకున్నప్పుడు దండకం పెట్టుకుని 1 2 3 ఇలా అనుకుంటూ ఉంటారు వాళ్ళు ఫోకసింగ్ కాన్సన్ట్రేషన్ సో చేతిలో ఏముంటుంది మనకి ఆ దండ ఉంటుంది ఆ ఏకాగ్రతకు సంబంధించిన ఇలా 1 2 3 4 రౌండ్స్ అన్ని అవుతున్నాయి చూసుకుంటారు అన్ని సార్లు ఓం అని కానీ లేదంటే శివ ఓం అని కానీ ఆరు వాళ్ళు నచ్చిన దేవుణ్ణి లేదంటే ఏదైతే వాళ్ళకి నచ్చిందో అది చేసుకోవడం కోసం ఫోకసింగ్ కాన్సన్ట్రేషన్ మనకి పిల్లల కాన్సన్ట్రేషన్ లేదు కదండి కాబట్టి కాన్సన్ట్రేషన్ పోవాలన్నా ప్యూరిటీ ఆఫ్ మైండ్ రావాలన్నా యు గో ఫర్ లార్డ్ శివ సక్సెస్ సీక్రెట్స్ ఫ్రమ్ శివకి ఒక చిన్న టీ బ్రేక్ కాఫీ బ్రేక్ ఇడ్లీ బ్రేక్ ఆవడ బ్రేక్ ఒక దోశ బ్రేక్ ఎమ్మెల్యే దోశ రాము ఇచ్చుకో సో ఎస్ డాక్టర్ గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకున్నందుకు ఇప్పుడు కాసేపు బ్రేక్ బెడ్ వెట్టింగ్ నత్తి గోల్డ్ కొరుక్కోవడం మట్టి తినడం స్కూల్ ఫోబియా చదువులో వెనుకబాటు అబద్ధాలు ఆడడం దొంగతనం భయం డిప్రెషన్ యాంగ్జైటీ సెల్ మేనియా వాట్సాప్ ఫేస్బుక్ ఇంటర్నెట్ లకు ఎడిక్ట్ అయ్యారా మొండితనం తన మాటే నెగ్గాలనడం కూల్ కో అని చెప్పి తిరిగి తిరిగి ఇంటికొస్తున్నారా పిల్లల ప్రవర్తన అర్థం చేసుకోవడం ఎలా హిప్నో థెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ ఆధ్వర్యంలో మీ పిల్లల సమస్యలను పరిష్కరించుకోండి సైకాలజీ సెంటర్ అండ్ హిప్నో హెల్త్ క్లబ్
హైదరాబాద్ 9393112021, వైజాగ్ 9440633610, వెబ్సైట్స్ www.krantika.com, www.vidhata.in, www.krantika.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడను. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును. హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, ఒత్తిడి, భయం, యాంగ్జైటీ, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం లోపించడం, చదువులో వెనుకబాటు, సెల్, ఇంటర్నెట్ ఎడిక్షన్, ప్రేమ, ఆత్మహత్య ఆలోచనలు, సెక్స్, దాంపత్య సమస్యలకు అద్భుత పరిష్కారం. మీకు సమస్యలున్నా, సక్సెస్ కావాలనుకున్నా సంప్రదించండి. హైదరాబాద్ 9393112021, వైజాగ్ 9440633610, వెబ్సైట్ www.krantika.com, www.vidhata.in, www.krantika.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడను. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును. పదండి ముందుకు. హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణులు, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికారి నిర్వహించే పర్సనాలిటీ డెవలప్మెంట్, మైండ్ పవర్, సెల్ఫ్ హిప్నోటిజం, స్ట్రెస్ మేనేజ్మెంట్, బెటర్ పేరెంటింగ్, స్టడీ టెక్నిక్స్, ఆల్ఫా మైండ్ పవర్, కమ్యూనికేషన్ స్కిల్స్, బిహేవియర్ మోడిఫికేషన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్ స్కిల్స్ కోర్సుల ద్వారా సక్సెస్ కండి. లక్షలాది మంది జీవితాలను మార్చిన ఈ శిక్షణతో జీరోలు హీరోలు కావచ్చు. స్కూళ్లు, కాలేజీలు, రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్, ఇతర మార్కెటింగ్ ప్రతినిధులకు ప్రత్యేక శిక్షణ. కార్పొరేట్ ట్రైనింగ్ కై సంప్రదించండి. విఐపి విదాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, హైదరాబాద్ 9393112021, వైజాగ్ 9440633610, వెబ్సైట్ www.krantika.com, www.vidhata.in, www.krantika.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడను. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బ్. మీ పిల్లల ప్రవర్తన తేడాగా ఉందా? ADHD, బెడ్ వెట్టింగ్, నత్తి, గోల్డ్ కొరుక్కోవడం, మట్టి తినడం, స్కూల్ ఫోబియా, చదువులో వెనుకబాటు, అబద్దాలు ఆడడం, దొంగతనం, భయం, డిప్రెషన్, యాంగ్జైటీ, సెల్ మేనియా, వాట్సాప్, ఫేస్బుక్, ఇంటర్నెట్ లకు ఎడిక్ట్ అయ్యారా? మొండితనం, తన మాట నెగ్గాలనడం, కూల్ కో అని చెప్పి తిరిగి తిరిగి ఇంటికొస్తున్నారా? పిల్లల ప్రవర్తన అర్థం చేసుకోవడం ఎలా? హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ ఆధ్వర్యంలో మీ పిల్లల సమస్యలను పరిష్కరించుకోండి. సైకాలజీ సెంటర్ అండ్ హిప్నో హెల్త్ క్లబ్, హైదరాబాద్ 9393112021, వైజాగ్ 9440633610, వెబ్సైట్స్ www.krantika.com, www.vidhata.in, www.krantika.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడను. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడి మీ ప్రాబ్లం అనేది క్లియర్ చేసుకోవచ్చు. మీరు మా లైక్ కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడాలి అంటే మీరు డాల్ చేసిన నెంబర్ వచ్చేసి 0891646855 నెంబర్కి కాల్ చేసేయండి. డాక్టర్ గారితో మీ ప్రాబ్లం ఏదైతే ఉందో అది షేర్ చేసుకుని క్లియర్ చేసేసుకోవచ్చు. రైట్, ఏంటి క్లియర్ చేయాలి చెప్పమ్మ ఇప్పుడు నాకు ఒకసారి. నెక్స్ట్ స్లైడ్ పులి చర్మం, పులి ధైర్యానికి ప్రతీక, అవసరమైతే బెబ్బులిలా మారమని, అలాగే పులికి మరో అర్థం కోరికలని, వాటిని చేస్తే అంతా శుభమే. రైట్, ఇప్పుడు చూడండి, మీరు కదిలి వచ్చిన కనకదుర్గ, కదిలి వచ్చిన కనకదుర్గ అంటాం. కనకదుర్గలో ఇప్పుడు మనకి మారుతి కార్లు, వర్ణాలు, ఫ్లూయిడ్లు, డస్ట్ అన్నో ఇటువంటి కార్లు అనే వాళ్ళ పాప అప్పుడు అప్పుడు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పెద్దగా సక్సెస్ఫుల్ గా లేదు ఆ కాలంలో. ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క జంతువుని పిచ్చుకుని ఎలుకుని, ఎలుకునేమో మన వినాయకుడు, కనకదుర్గమో పులిని. కదిలి వచ్చిన కనకదుర్గ అంటే
కరేజ్ ఎలా ఉండాలి ఉంటుందంటే ఆత్మవిశ్వాసం కానీ ధైర్యంగా ఉన్నప్పుడు దూకుడు ఎలా ఉంటది అది ఆ ధైర్యం ఎక్కడుందండి ఆడ పిల్ల కాదు ఆడ పులి అలా అంటున్నాడా మియో మియో పిల్లి మిల్క్ షేక్ పిల్లి అలా ఉంటే జీవితంలో ముందుకెళ్ళవండి సో ముందే వెనకరదు కాదు బుల్లెట్ దిగిందా లేదనేది ఇంపార్టెంట్ దింపాలంటే మాత్రం ఎలా ఉండాలి దూసుకుపోవాలి కనక దుర్గ ఆ పులికి అర్థం ఏంటంటే ధైర్యే సాసే లక్ష్మి సాసం చేయరా దింపక రాకుమారి సాసం ధైర్యం చేస్తే ఎవరొస్తారు లక్ష్మి వస్తుంది లేకపోతే రాకుమారి వస్తుంది మరి సాసం చేయకపోతే ఎవరొస్తారు పరిమనసు వస్తుంది కాబట్టి ధైర్యంగా ముందుకెళ్ళడం కోసం చెప్పేదే పులి చర్మం అండ్ ఆల్సో ఇంకొక అర్థం ఏంటంటే మనిషికి పులంత పవర్ఫుల్ గా కోరికలు ఉంటాయి ఆ డబ్బు కోరిక కావచ్చు సెక్స్ కోరిక కావచ్చు చాటింగ్ చేయాలని కోరుకోవచ్చు ఇంటర్నెట్ లోకి వెళ్ళాలని కోరుకోవచ్చు ఎవరొకరు టీచ్ చేయాలని కోరుకోవచ్చు పానీపూరి తినాలని కోరుకోవచ్చు ఏవో కోరికలు ఉంటాయి మనిషి అన్నాక కోరికలతో లేకుండా పుట్టడాడు ఏ కోరికలు అవసరం ఆ కోరికలు ఉంచుకుని అనవసరమైన కోరికలు జయించడమే కింద వేసుకున్నాడు చూసారా పులి చర్మాన్ని తీసి కింద వేసుకున్నాడు అంటే ఆ కోరికలు ఆఫ్టర్ ఆల్ నేను తలుచుకుంటే నా కింద బలదు దాని మీనింగ్ అది అంతేత శివుడు ఆ చర్మాన్ని పులి చర్మాన్ని కిందకేసి కూర్చోడు అంటే నా కోరికలు ఇక్కడ ఉన్న కోరికలు కింద తీసుకొచ్చి దాన్ని నేను స్వారీ చేస్తున్నాను లైక్ యు రాజా అని అర్థం నెక్స్ట్ మెడలో తాచుప్రామ అహాన్ని జయిస్తే అది మెడలో హారంలా మారుతుంది మెడలో తాచుప్రామ చూడండి నేను ఆల్రెడీ చెప్పాను ముందే ఏబిఎం ప్రొడక్షన్ సార్ బుస్సన్ శివుడికి ఎంత మంచోడు అంటే కొంచెం శివుడు గారు చాలా మందిని మంచోడు అంటే అలా పెద్ద కోట్ల రూపాయలు ఎక్కర్లేదు నాలుగు నీళ్ళు వేస్తే చాలా కుష్ అనమాట తేడా వస్తే బుస్ అనమాట మెడలో ఉన్నది ఏంటంటే అహంకారం ఎక్కువైపోయింది అందరికీ ప్రతి ఒక్కరికి అహంభావం అహంకారం రెండు ఉంటాయి అహంభావం అంటే కంప్యూటర్ లో డబ్బా మీద కొట్టనుకోండి సిస్టమ్ మీద కనపడుతుంది దాని సాఫ్ట్ అవుట్పుట్ అంటాం నేను గొప్ప నో ఎవరిథింగ్ అని అహంకారం అంటే ప్రింట్అవుట్ చెప్తే ప్రింట్అవుట్ బయటకు వచ్చేస్తుంది అహంకారం ఆకారం అది పొగరపోతానం అంటాం నాకు తెలుసు నువ్వు చెప్పక్కర్లేదు నోటి తోడాడాను ఎవరికైతే అహంకారం ఉందో వాడికి స్నేహితులు తగ్గిపోతారు బంధువులు తగ్గిపోతారు అహంకారం లేని వ్యక్తి శిరిడి సాయిబాబాలు అటాక్ చేస్తాడు గౌతమ బుద్ధుడిలాగా అటాక్ చేస్తాడు పోప్ జాన్ పాల్ లాగా అటాక్ చేస్తాడు జీసస్ క్రైస్ట్ లాగా అట్రాక్ట్ చేస్తాడు రమణ మహర్షి లాగా అట్రాక్ట్ చేస్తాడు అద్భుతమైన అట్రాక్షన్ పవర్ ఉంటుంది అహంకారంలో అందుకే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మా దేవుడి దగ్గరికి ఎప్పుడన్నా పూజిస్తావా గుడికి వెళ్ళావా గుడికి వెళ్ళి ఏం చేస్తావు ఒకటి ఏదో కొంటారు డబ్బాలో ఎంత కర్ర అబ్బో కొబ్బరికాయ కొట్టేప్పుడే ఓసారి ఎలా పడతారు లే అమ్మా సార్ నిలబడు కొబ్బరికాయ ఎలా పడుతుంది దేవుడి ఇది కొబ్బరికాయ ఎలా పడుతుంది లేచి నిలబడి చూపించదండి చూపించదండి ముందుకు వంగుతావా ఎలా నిట్టారుగా నిలబడతావా కొంచెం వంగుబెరి ఐ లైక్ యు రాజా ముందుకు వంగడం అంటే కొబ్బరికాయ టెంక గట్టిగా ఉంటది పొగర్ 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 కొన టెంక గట్టిగా ఉంటది దేవుడి దగ్గరికి వెళ్ళి ముందుకు వంగడం అంటే అట్లీస్ట్ దేవుడి దగ్గర నుండి సరెండరింగ్ ఎవరు సార్ నీకు నువ్వు సరెండర్ అవ్వు ఇంకా నా నేను లేదు వన్స్ ఆ కొబ్బరికాయ బ్రేక్ అయిందంటే దాంట్లో నీళ్ళు ఎంత స్వీట్గా ఉంటాయి చుమ్మా అంత స్వీట్గా ఉంటాయి వెరీ వెరీ స్వీటీ బ్యూటీ మన అహంకారం వదిలినప్పుడు మనం అందరికీ నచ్చుతాం ఆ పగరపోతనం పోతే దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టించింది ఎందుకంటే అహంకారం జయించిన తర్వాత నీకు దేవుడి దగ్గరకు వస్తాడు ఉపనిషత్తు అంటే సిట్టింగ్ నియర్ దేవుడు దగ్గరగా ఉండు గురువు దగ్గరగా ఉండు గురువు దగ్గరగా దేవుడి దగ్గరగా నువ్వు ఉన్నావంటే అసలు నీకు భయాలన్నీ ఎందుకండి అందుకే ఆ తనికల భరణి శివుడి మీద కొన్ని పద్యాలు అది రాశాడు నాలోని శివుడు కదరు మీలోను శివుడు కలరు ఇద్దరులో శివుడు కలరు మన అందరిలోనూ శివుడు కలడే అని శివోం అంటే నీలో నాలో అందరిలో ఉన్నారు ఎందు కలడు అందులేడు ఎందెందు బతికిన అందందే కదడు అన్నట్టుగా వేరేజ్ దేవుడు కనపడతాడు కనపడ్డా విజిబులా ఇన్విజిబులా ఇప్పుడు వేలు పెట్టండి ఎక్కడ వేలు తీ ఇన్ 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 విజిబుల్ లోపల కనపడతాడు అంటే మనం ఎక్కడో డబ్బులు ఖర్చు పెట్టేసి అన్ని చేసేసి అన్ని చేసి అన్ని చేసి మనం తినేసి దేవుడిని అన్నం పెట్టేసాం అంటున్నారు అది కరెక్ట్ కాదు కాబట్టి ఆ పొగరుపోతనం తగ్గించంటే నాదసారం ఊగితే ఊగినట్టుగా మీరు కూడా ఊగుతారు అనమాట
అహంకారం తగ్గించుకుని మెడలో ఆహారంగా మార్చుకోవడం పొగరుపోతాన్ని తగ్గించుకుంటే స్వీటీ డార్లింగ్ ఐ లవ్ యూ రాజా డార్లింగ్ డార్లింగ్ అని మమ్మల్ని పిలుస్తారు రైట్ నెక్స్ట్ చెప్పండి ప్రయత్నించు భగీరథునిలా సాధించు దేన్నైనా దేన్నైనా ప్రయత్నించాలనుకుంటే ఏం చేయాలి ఇప్పుడు దేన్నైనా ప్రయత్నించాలంటే భగీరథ ప్రయత్నం అంటారు భగీరథ ప్రయత్నం అంటారు భగీరథ ప్రయత్నం ఎప్పుడైతే ఉందో మనకు తెలియకుండా ఆ గంగ లేదప్పుడు భగీరథుడు తీవ్రంగా ప్రయత్నించాడు ఏదన్నా పట్టుకుంటే దాన్ని వదలకూడదు మనం ఉడుంపట్టు అంటారు అలా పట్టుకోవాలి మనం మనం ఏం చేస్తున్నాం పట్టుకుంటూ వదిలేస్తాం చిత్తశుద్ధి లేని శివపూజ లేరా మన చిత్తశుద్ధి ఉందా చిత్తశుద్ధి ఉందా ప్రతిసారి చెప్పండి మందు కొట్టు అని అడగండి సార్ ఎప్పటి నుంచి మానేస్తాను సార్ ఈ నెల మానేస్తారు అందరూ నో డౌట్ అవుట్ కక్క మొక్క లగ్గు పెగ్గు అన్ని మానేస్తారు నెల డ్రెస్ వేసుకుంటారండి స్వామి సర్ణమయ్యప్ప అంటారు ఈ నెలవ రోజులు మానేస్తారు స్వామి దీక్ష రంజాన్ దీక్ష క్రిస్మస్ దీక్ష ఆ దీక్ష టైంలో మనం ఎంత స్ట్రిక్ట్ గా ఉంటున్నాం గెలుపు దీక్ష పోనండి విజయం మీకు వస్తుంది సక్సెస్ దీక్ష మందు మానే దీక్ష సన్నబడే దీక్ష లావయ్యే దీక్ష అప్పులు తగ్గించుకునే దీక్ష గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కొట్టాలని దీక్ష దేనికి దీక్ష పూనితే అంత కసి వస్తుంది భగీరథుడు ఎలా ప్రయత్నించాడంటే గంగ ఎక్కడ ఉప్పొంగి తరలింది గంగ ఆ గంగ ప్రవాహం అలా తీసుకొచ్చి ఈనాడు బ్రహ్మాండం అని క్వశ్చన్ వచ్చాడు భగీరథ ఎలా ప్రయత్నించమని అప్పుడు శివుడు ఆటోమేటిక్ గా నేను రెడీ అంటాడు మేము ఓనా అంటాడు నేను ఉన్నాను అంటాడు ఆయన దేర్ అంటాడు వేరే ఎవరికో అచ్చుకో ఫాలోస్ నెక్స్ట్ కాల్ ఎవరైనా చేసుకుంటే చేసుకోవచ్చు ప్రోగ్రామ్ అయ్యాక కూడా చేసుకోవచ్చు నో ప్రాబ్లం దేనికైనా రెడీ రైట్ చూడండి ఇప్పుడు మామూలుగా ఎవరైనా హెల్ప్ కావాలని వచ్చారు అనుకోండి హెల్ప్ కానీ వచ్చారు సుబ్బారావు వచ్చాడు మీ ఇంటికి అలాగే సరే సరే రండి సాయంకాలం కానీ అరెంజ్ చేస్తారు ఈ లోపల మన వంటగది నుంచి పిల్లం పిలుస్తుంది ఏమండి ఒకసారి ఇలా రండి అంటది ఏమంటే మీకైనా బుర్ర వేడెక్కింది ఏంటి అసలు మన దగ్గర డబ్బులు ఉన్నాయా అడిగి ఏంటి ఇచ్చేస్తారు అంటున్నారు పెద్ద నాకు ఇవ్వండి ఆ 10,000 నేను బంగారం అనుకుంటాను శివుడు ఆ కాలకూట విషయం వచ్చింది ఇక్కడ రాక్షసులు దేవతలు క్షీరసాగర మదనాన్ని జరిగినప్పుడు మొట్టమొదటి వచ్చింది అమృతం కాదండి పాయిజన్ వచ్చింది పాయిజన్ వల్ల అల్లకల్లోలం అయిపోయింది బ్రహ్మదేవుడికి వెళ్తే నేను చాలా బిజీ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ న్యూస్ నాలుగు తలకాయలు ఉన్నాయి నేను చాలా బిజీ నేను అంతా అన్ని టీవీ ఛానల్స్ నేనే న్యూస్ ఇస్తున్నాను అన్నాడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు బాబా హెల్ప్ చేయమని చెప్తే నేను ఇంకా బిజీ అని ఒక వేదమున కొట్టినప్పాడు శివుడి దగ్గరికి వెళ్ళారు ప్లీజ్ హెల్ప్ చేయండి అంటే ఆఫ్టర్ ఆల్ దీనికోసం పెద్ద లెక్క దేనికైనా రెడీ అన్నాడు ఎందుకు అంత విషయాన్ని తాగలిగాడని చెప్పేసి ఫిలాసఫీలో రీసెర్చ్ చేస్తే ఏం తెలియదంటే శివుడిలో అర్ధనారీశ్వరుడు శక్తి ఉంది శివుడు అక్కడ లేడండి లోపల శక్తి ఉంది పార్వతి మహాశక్తి ఆ శక్తి ఉండడం వల్ల కాలకోట విషయమని ఈజీగా తాగేశాడు ఆ తర్వాత తెలిసింది కడుపులో అలసర వస్తుంది అన్న విషయం కడుపు మండిందండి వదిలేస్తే సమాజం పాడైపోతుంది మింగేస్తే కడుపులో అలసర వస్తుంది ఏం చేశాడు ఇప్పుడు శివుడు ఆ విషయాన్ని అలా చూస్తారేటర్రా ఏం చేశాడు విషయాన్ని మింగాడా బయటకు వదిలేశాడా దాచుకున్నాడు కంటలో పెట్టుకున్నాడు కంటలో పెట్టుకుని అందుకే గరల కంటుడు అన్నారు అంచేత దేనికైనా రెడీ స్నేహం అంటే ఏంటంటే నమ్మిన ఓడికి మంచి కష్టాల్లో ఉన్నప్పుడు మేమునా అనే ఫీలింగ్ ఇచ్చేది ఏకైక వ్యక్తి అంటే శివుడు మిగతా వాళ్ళు ఆలోచిస్తాడు విష్ణుమూర్తి ఇంకా ఆలోచిస్తాడు కంప్యూటర్ పని చేస్తాడు అనాలిసిస్ చేస్తాడు స్ట్రాటజికల్ అనాలిసిస్ ఇప్పుడు హెల్ప్ చేయలేదా డిసైడ్ అయ్యి లేదు 90% సరైపోతాడు శివుడు అలా కాదు నేను కష్టంలో ఉన్నాను మా బాబో మా మహాదేవ అన్నాడు అనుకోండి కోరుకున్న వాళ్ళు కోరుకున్నంత ఆరోగ్యం మహాదేవ మహాదేవుడు అంటే గాడ్ ఆఫ్ గాడ్స్ అని దేవుడికే దేవుడని చేసుకున్నవాడికి చేసుకున్నంత ఆరోగ్యం మహాదేవ ఎక్కడికి వెళ్ళినా సరే శివుడికి రెడీ అయిపోతాడు హెల్ప్ కావాలంటే నువ్వు కంప్యూటర్కి పని చూడు స్టాటిస్టిక్స్ అనాలిసిస్ చేయడండి నీకు హెల్ప్ కావాలని అడుగు కుళ్ళు లేకుండా అడుగు ఇచ్చేస్తాడు మళ్ళీ తిరిగి వాడికి ఇన్ని చేయలేము అభిషేకాలు చేయలేము 42 వారాలు దత్తాత్రేయ నోములు నోయలేము ఇవన్నీ చేయలేమో చేయకపోతే పూజించడం ఏమో అనుకోడు కల్మషం లేని ఫ్రీ మైండ్ మీ ఇంట్లో బెడ్ లేపని ఏమనుకోడు కింద చాపిచ్చినా పడుకుని పోతాడు స్పశాలలో పడుకుని పోతాడు టీ ఇచ్చినా పడుకుని పోతాడు నీళ్ళు ఇచ్చినా పడుకుని పోతాడు దేనికైనా రెడీ అంత హెల్పింగ్ నేచర్ ఫ్రెండ్షిప్ ఉంటుంది అంచేత మేక్ ఫ్రెండ్షిప్ విత్ లవ్ శివ నువ్వు శివుడితో ఫ్రెండ్షిప్ చేయి నీకు ఒక విషయం తెలుసా లేదో శివుడితో ఫ్రెండ్షిప్ చేశాడు ఎవరు
మార్కండయ్య స్వామి మీ మొక్కలు మంటట కొంచెం చదువుకున్నారా మార్కండయ్య స్వామి శివుడితో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు శివుడు యొక్క మార్కెటింగ్ ఏజెంట్ ఉన్నాడు ఆ డాక్టర్ ఎవరు యమధర్మరాజు ఏమైనా చేయగలట వచ్చాడు ఒక పాసం అలా వేశాడు శివుడికి పాసం పడింది ఒళ్ళు మంటొచ్చింది కాబట్టి ఏంటంటే యు మేక్ ఫ్రెండ్షిప్ విత్ శివ ఆటోమేటిక్ గా యమధర్మదారులు ఎవరు మీ దగ్గర రారు నెక్స్ట్ చదవండి ఇంగ్లీష్ చదువులు చదివాక ఇవన్నీ పురాణాల గురించి కొంచెం తెలియడం లేదు నెక్స్ట్ టైం మన వాళ్ళిద్దరు కూడా శోభ సంజయ్ దూ దూ దూకుడంటే వచ్చేస్తారు ఓకే ఎందుకంటే మరి ఇంగ్లీష్ మీడియం చదువులు ఇవి ఉండవు కదండి శివుడి గురించి చదివి రైట్ రైట్ ఈ మధ్య ఎవరన్నా అడిగా అనుకోండి సార్ రాత్రి నా సరిగ్గా నిద్ర పెట్టలేదండి చిన్న పిల్లలాగంటున్నారు పెద్ద ముసలిలా అలాగంటున్నారు కుళ్ళు కుతంత్రం టెన్షన్ భయం కోపం దుఃఖం ఏమైతుందో ఏంటో భయమా అన్ని కష్టాలు ఆపచ్చే బాధలు అనుకుంటూ క్యారీయింగ్ ఉదయంలో జరిగిన విషయాలన్నీ రాత్రి వరకు క్యారీయింగ్ క్యారీ చేస్తే ఏమొస్తుంది నిద్ర రాదు డిప్రెషన్ వస్తుంది డిప్ మొక్కలు ఆ చూడండి శివుడు పసిపాపలా ఉన్నాడు చూడండి ఒక్కసారి ఫోటో మళ్ళా చూడండి పసిపాప ఆ చూడండి ఎంత చక్కగా నిద్రపోతున్నాడు అంటే అంత చిన్నడైపోయాడు కాదని ఇక్కడ అర్థం నువ్వు ఆ లెవెల్కి మెంటల్ గా దిగిపో ఆ లెవెల్కి మెంటల్ గా దిగిపో పసివాడికి ఏ బాధలు ఉండవు పిల్లలు దేవుడు చల్లని వారు కళ్ళకపటి మెరుగుని కరుణామయులు అలా మారిపో కల్మాషం లేకుండా కుళ్ళు కుత్తులు లేకుండా హాయిగా ప్రశాంతంగా ప్రసన్న వదనం ధ్యాయే కళ్ళల్లో మొదలు లేచాడు కదా ఉంటే కలకలలాడుతుంటే నవ నవలాడే వంకలా ఉంటాయి లేకపోతే పుచ్చంకలా ఉంటాయి మన మొక్కలు డెప్ప మొక్కలు డిప్రెషన్ మొక్కలు నెక్స్ట్ ధ్యానించు సాధించు రైట్ ఏదైనా సరే ఒకటి సాధించాలనుకున్నప్పుడు ధ్యానం ద్వారానే శక్తి మన హరిద్వార ఋషికేశుల స్వాములు కానీ యోగులు కానీ ఎవరైనా సరే ధ్యానం 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 ద్వారా ఆరోగ్యాన్ని గురించుకోవచ్చు ఏదైనా సాధించాలనుకోవచ్చు అద్భుతమైన క్రియేటివిటీ అనేది ధ్యానంలో వస్తుంది ధ్యానించడం వల్ల సాధించగలిగే శక్తి పెరుగుతుంది సాధించు శోధించు సాధించు అంటాం సో ముందు చూడు తర్వాత శోధించు ఎక్స్ప్లోర్ ఆల్ దోస్ థింగ్స్ ఫైనల్ గా సాధించు మెడిటేషన్ చేయి డూ మెడిటేషన్ మంచి శక్తి వస్తుంది నీ వయసు 20-30 సంవత్సరాలు తగ్గిపోతుంది బ్యూటీ క్లినిక్లు వెళ్ళకపోయినా సరే రంగు రుచి చిక్కదనం వస్తుంది బాగా తెలివితేటలు పెరితే షుగర్లు బీపీలు ఉండవు ఏ సమస్యలు అనారోగ్య సమస్యలు నీకు ఉండనే ఉండవు బయట గడ్డి తింటే మాత్రం వస్తాయి నెక్స్ట్ స్లైడ్ అర్థం చూడండి ఒక శివుడిలో మాత్రమే పిల్లని తనలో నింపేసుకుంటాడు పిల్లం వేరు శివుడు వేరు కాదు 50-50 ఈ ఎడమ ముక్కు ఎద అంటారు కుడుముక్కు పింగళ అంటారు మనకి ఎప్పుడు కూడా ఈసారి ఇది ఈ బ్లాక్ అవుతుంది కొన్న కాసేపు ఈ బ్లాక్ అవుతుంది లెఫ్ట్ రైట్ మారుతూ ఉంటాయి మెదడు రెండు మెదడు ఎడమ మెదడు కుడి మెదడు ఆడ మెదడు మగ మెదడు ఎడమ మెదడు మగ మెదడు అంటాడు కుడి మెదడు ఆడ మెదడు అంటారు ఇది క్రియేటివ్ పార్ట్ ఇది ఎచ్చు పార్ట్ రెండు ఈక్వల్ గా ఉండాలి మగాడు ఏమనుకుంటాడు అంటే కొండ కనపడితే కొండెక్కల గుట్టకలతో కొండకట్ట చంద మూను కనపడితే మూను ఎక్కల డబ్బు డబ్బు సాధించు 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 అంటాడు స్త్రీ ఏమంటుందంటే యాక్సెప్ట్ సార్ ఉన్న దాంట్లో సార్ స్త్రీ అంటే స్త్రీ మెదడేది ఉన్న దాంట్లో సర్దుపదం ఏదో జరిగింది ఏదో జరిగింది ఏదో దేవుడు మనకి ఇచ్చాడు అది మరి లేడీ కొండ కొండగలతో కొండ గుట్టగలతో గుట్ట చందమామ కడితే చందమామ ఎందుకు అన్నదో చందమామ మీద చందమామ తెలిసి లేదు కాబట్టి చివరలు దొరక కాబట్టి వాటిని వేపే హెచ్ పార్ట్ యాక్సెప్ట్ పార్ట్ అని రెండు రకాలు హెచ్ పార్ట్ అంటే ఎడమ మాత్రం ఏంటంటే ఏది కాలిపోతే అది సక్సెస్ ఉంటుంది రైట్ మిస్ పేరు ఏంటంటే క్రియేటివ్ పార్ట్ యాక్సెప్టెడ్ యాక్సెప్టెడ్ అండి హెచ్ యాక్సెప్ట్ రెండు ఈక్వల్ గా వెళ్ళినప్పుడు స్త్రీ పురుషులు రెండు మనలో ఉన్నప్పుడు క్రియేటివిటీ పార్ట్ కష్టపడి సాధించే పార్ట్ రెండు సమానంగా ఉన్నప్పుడు సంపూర్ణమైన శక్తితో పాటు సంతృప్తి లభిస్తుంది చాలా మంది డబ్బు సంపాదిస్తారు సంతృప్తి ఉండదు చాలా మంది డబ్బు ఉండదు సంతృప్తితో ఉండిపోతారు వాళ్ళేమో కిలో 2 రూపాయలు బియ్యం పార్కండి ఉంటుంది సాధించాలి సంతృప్తి చెందాలి రెండు ఎక్కువలు వెళ్ళాలి అంటే అర్ధరారితత ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం విజ్ఞాన చక్రు ఆచు చక్రు రెండిట్లు ఈక్వల్ చేసినప్పుడు ఆ చక్షు గణం ఈక్వల్ అయినప్పుడు
సుగంధం పుష్టివర్ధనం. ఆ విజ్ఞానవంతుడు ఎలా ఉంటాడంటే సమాధంలో చాలా అద్భుత కస్తూరి తిలకం అన్నట్టుగా ఆ కస్తూరి స్మెల్ అద్భుతంగా ఉంటుందట. కస్తూరి జంతువు అది, హిమాచల్ ప్రదేశ్ అది వెళ్తే మీకు తెలుసు అద్భుతమైన స్మెల్ వస్తుందట. ఒక విజ్ఞానవంతుడికి అంత గొప్ప స్మెల్ వస్తుంది. ఎప్పుడంటే బాడీలో స్త్రీ పురుషులు రెండు ఈక్వల్గా ఉన్న బ్రెయిన్ ఉన్నప్పుడు. భార్యను సమానంగా చూసే ఏకైక దేవుడు ఎవరంటే శివుడు. మిగతా వాళ్ళందరూ కొంచెం డిఫరెంటే, మరి తేడానే. వాళ్ళు పిల్లల పేర్లు కూడా మీకు తెలియదు, చూద్దాం కాసేపు చూద్దాం. పేరెంటింగ్ అర్థం తెలుసో అర్ధనారీ తనలో స్త్రీ శక్తిని నింపుకున్నాడు. ఆది పరాశక్తి తలుచుకుంటే పసుపు పట్టణం చేస్తుంది, కావాలనుకుంటే శాంతపరుస్తుంది. అంచేతే భార్యకి నాలుగు మీనింగ్లు ఉంటాయి. భోజేసు మాత, భోజనం పెట్టేటప్పుడు ఎలా ఉండాలి, అమ్మలాగా ఉండాలి. కార్యేసు దాసి, పనిచేసేటప్పుడు సరైన పెట్టాలి. కరణేసు మంత్రి, ఏదైనా సలహాన్ని ఇచ్చేటప్పుడు మంత్రి అంటే మంత్ర అంటే మంచి మాట, మంచి చెప్పు మాట చెప్పండి మంత్రి అంటారు, మంచి మాటలు చెప్తారు. క్షమయా దరిత్రి, తప్పు చేసినప్పుడు క్షమించవచ్చు. భూదేవులంతా స్థానంతో ఉండాలి. సైనేసు రంభ, పక్కలో పడుకున్నప్పుడు అద్భుతమైన మన రంభలాగా ఉండే అప్సరసలాగా ఉండగలగాలి. ఇవన్నీ ఉండదు స్త్రీ కాబట్టి. ఆ స్త్రీకి ఈ నాలుగు క్వాలిటీస్ ఉంటే కుటుంబాలన్నీ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. ఏదో ఒక క్వాలిటీ ఉంటే మిగతా క్వాలిటీ లేకపోతే టొకడా 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 అయిపోతుంది. కాబట్టి మన భార్యని ఏదో నా పెళ్ళం అప్రాలు అన్నట్టుగా చూడకండి. మనలో ఆఫ్ 50-50 అప్పుడు అచ్చుకుక్కలాగా వస్తుంది, లేకపోతే బొచ్చుకుక్కలకు ఎప్పుడు అరుతూనే ఉంటుంది. అది కాల్స్ ఉంటే ఇళ్ళల్లో చూడండి, బొచ్చుకుక్కలో ఎక్కువ. అచ్చుకుక్కల వెనకాల ఎందుకు ఎప్పుడు వస్తుంది అంటే నా భార్య నాతో ఎక్వల్. ఈ మధ్య లేడీస్ జనాభా తగ్గిపోయింది, మగాళ్ళ జనాభా పెరిగిపోయింది. మరి అర్ధనారీశత్వం ఎలా ఫీల్ అవుతుంది, అమ్మాయిలు దొరకడం కష్టమైపోయింది. పెళ్లి సంబంధాలు దొరకడం లేదండి. చాలా మంది అబ్బాయిలు 35, 38 వచ్చేస్తుంది. మన స్టూడియోలో కూడా చాలా మంది ఉన్నారు అటువంటి వాళ్ళు. ఏ అమ్మాయి పుడితే అభర్షణ ఏం చేస్తారా, మీకు మాత్రం పిల్లలు కావాలి, మీకేమో పిల్లలు కావాలి. అమ్మాయి మాత్రం చంపేస్తారు, కడుపులో ఉండగానే అభర్షణ ఇచ్చేసి డాక్టర్కి ఇచ్చేసి చంపేస్తారు. మీ పిల్లలు మగాని చేసుకోవచ్చు కదా, మీరు అమ్మాయిలు ఎందుకండి, అబ్బాయిలు చేసుకోండి మీరు. నేను అమ్మాయి కావాలని కోరుకుంటే మా ఆవిడ అబ్బాయిని కాంది. నేను అమ్మాయి కావాలి అమ్మాయి కావాలని కోరుకున్నాను, అబ్బాయిని కాంది. మరి ఏం చేయండి చెప్పండి. వాట్ ఇట్ మేబీ మనం అర్ధనారీ సత్వం పెంచుకునే వాళ్ళు ఎవరైనా సరే వస్తుంది. నెక్స్ట్ స్లైడ్. అన్యోన్య దాంపత్యం చూసారా ఎంత చక్కగా ఉన్నారు. పార్వతి పరమేశ్వరు లాంటి జంట అంటారు, ఏమంటారు, శివపార్వతి లాంటి జంట అంటారు. ఎంత అద్భుతంగా ఉంటారు చూడండి. అన్యోన్య దాంపత్యం అంటే అది. పార్వతి చాలా రిచ్ ఉమ్మన్ అండి, చాలా డబ్బు ఉంది, లక్షుడు కూతురు, చాలా డబ్బు ఉంది. మరి శివుడు కనీసం ఎప్పుడు జీన్ ప్యాంట్ వేసుకోడు, ఒక టీషర్ట్ వేసుకోడు, ఒక బైక్ మీద రా అంటే నేను నడుచుకుంటూ వచ్చేది రెండు వందలండి. ఒక వెహికల్ ఉంది, ఎవరు నంది ఉంది, ఏం ఫీలింగ్స్ ఉండవు. అరే నేను ఇంత కోటిస్తున్నాను కూతుర్ని, మా ఆయన ఏంటి బచ్చాకాలం ఎలా నడుచుకుంటూ పోతాడు, ఎప్పుడు ఫీల్ అవ్వలేదు, ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి. అది అన్యోన్యదాంపత్యం అంటే నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరు నువ్వు నేను. అది జీలకర్ర బల్లానికి అర్థం ఏంటంటే మంగళసూత్రం కట్టడం పెళ్లి కాదండి. జీలకర్ర అంటే ఒకరి ఒకరిగా చేతి చేతికి ఉంటుంది. ఎప్పుడంటే ఏది చూసావా, లైట్ చూసిందండి. బెల్లం ఎలా ఉంటుందండి, ఐ లవ్ యూ రాజా స్వీటి, చాలా తీపిగా ఉంటుంది. అస్త మస్త సమ, అస్తం అంటే చెయ్యి, మస్తం అంటే తల. జీలకర్ర బలం అంటే నీ తల మీద నా చెయ్యి, నా తల మీద నువ్వు, నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరు నువ్వు నేను. పిల్లం జీలకర్రలా చేదుకున్నా, మొగుడు స్వీట్ కొన్నా, ఆరు మొగుడు జీలకర్రలా చేదుకున్నా, పిల్లం స్వీట్ కొన్నా, అయినప్పటికీ మన ఇద్దరం ఒకటే. నీ సోల్ ఆత్మ, నా సోల్, రెండు కలిపితే ఒక కుటుంబం. FAMILY, ఫ్యామిలీ, ఫాదర్ అండ్ మదర్, ఐ లవ్ యూ. అన్యోన్య దాంపత్యం ఉంటాను. ఇప్పుడు పిల్లల్లో మొగుళ్ళు ఎలా ఉన్నారు, మీ ఇంటి పేరు వాళ్ళు ఎలాగ, మా ఇంటి పేరు వాళ్ళు ఎలాగ, మీ ఊళ్ళో ఎలాగ, మా ఊళ్ళో ఎలాగ, గోడ కట్టేశారు అంతే. పిల్లలు ఎక్కడా మొగుడు ఎక్కడా అని బ్రిడ్జ్ కట్టండి, మొగుడు పిల్లలు ఒకటి అయిపోతారు. సో కంప్లైంట్ 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 అంటే గోడ కట్టడం, కమిట్మెంట్ అంటే బ్రిడ్జ్ కట్టడం. కంప్లైంట్ అంటే గోడ కట్టడం, కమిట్మెంట్ అంటే అన్యోన్య దాంపత్యం ఎప్పుడు వస్తుందంటే కమిట్మెంట్ తోనే వస్తుంది.
మనం ఎక్కడి నుంచి వచ్చినా సరే మన ఇద్దరం ఒకటే, ఒక సోలే. అదే చీలకథ బిల్లానికి అర్థం, అన్యోన్య దాంపత్యానికి అర్థం. నెక్స్ట్ కాల్ వస్తుందమ్మ చూసేద్దాం. హలో హలో, టాటా డోకమ్ నుంచి కాల్ చేస్తున్నారండి. ఇది లైవ్ షో అండి. ఇది చూసారా, మార్కెటింగ్ కాల్స్ అన్నమాట. నెక్స్ట్ నెక్స్ట్ లైవ్ శివ పేరెంటింగ్, పిల్లలు బాగా ఎలా పెంచాలని శివుడికే తెలుసు. నెక్స్ట్ మళ్ళా అది కూడా శివ పేరెంటింగ్, కడుపు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు వినాయకండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మై ఫ్యామిలీ స్వీట్ ఫ్యామిలీ. ఎవరైనా ఫోన్ చేసుకోనంటే చేసుకోవచ్చు, మై ఫ్యామిలీ స్వీట్ ఫ్యామిలీ. ఈ ఫోటోని కరెక్ట్గా చూడండి, అందరూ కూడా ప్రేక్షకులందరూ కరెక్ట్గా చూడండి. చూసారు కదా ఎక్కడున్నారమ్మా, పార్వతి వల్లో ఎవరున్నారు, వినాయ మన శివుడి వల్ల ఎవరున్నారు, వినాయకుడు. రైట్, ఇప్పుడు ఫోటో తీసండి, నన్ను చూపించండి. వీళ్ళిద్దరూ శివుడు పార్వతుల కొడుకు కూతురు, వీళ్ళతో కొడుకులు ఎవరంటే ఇక్కడున్న ప్రేక్షకులు అందరికి తెలుసు. ఎవరండి కొడుకు, ఎవరండి హేమంత్ కొడుకు, ఎవరు చెప్పు, ఒక కొడుకు పేరు చెప్పు, లక్ష్మణ్ గారు చెప్పండి, వినాయకుడు. ఇంకో కొడుకు పేరు చెప్పండి లక్ష్మణ్ గారు, కుమారస్వామి అండి. సంజయ్ గారు చెప్పారు కుమారస్వామి. ఇప్పుడు చెప్పండి విష్ణు కొడుకు ఎవరు చెప్పండి, విష్ణుమూర్తి కొడుకు ఎవరు, బ్రహ్మ కొడుకు ఎవరు చెప్పండి. ఒక విషయం ఏంటంటే వాళ్ళంతా అంత పాపులర్ కాదు. ఎందుకు చెప్తున్నానంటే శివుడు తన కొడుకుని ఫోకస్ చేసుకున్నాడు, అది గొప్ప పేరెంటింగ్ అంటే. విష్ణుమూర్తి కూడా కొడుకున్నాడు, విష్ణుమూర్తి కూడా ఒక కొడుకున్నాడు, అతని పేరు మన్మధుడు. మన్మధుడు అని ఎంతమందికి తెలుసు, మన్మధుడు అని ఎంతమందికి తెలుసు, తెలీదు. కానీ శివుడు పేరెంటింగ్ విధానం ఏంటంటే నేనే గొప్ప అనవడం కాదు, నా కొడుకులు కూడా అంత గొప్ప అవ్వాలి. వినాయకుడు పూజ చేయకుండా ఏదో ఉండదు, మురుగా మురుగా అని చెప్పేసి తమిళనాడు పూజ చేయకుండా ఏదో ఉండదు. అంత పాపులర్ గా వాళ్ళ పిల్లలు కూడా మలుచుకున్నారు, అది పవర్ అంటే. మీరు వినాయక చవితి చేయకుండా ఉండరు, తమిళనాడు వెళ్తే మురుగా మురుగా అనకుండా ఉండరు, అంత శక్తి వాళ్ళకు ఉంది. కాబట్టి గొప్ప పేరెంటింగ్, పిల్లల్ని బాగా పెంచాలంటే శివుడిలా పెంచాలి. నెక్స్ట్ ఓకే, శివం వందే జగన్, టైం లేదు. నెక్స్ట్ స్లైడ్, ప్రతి ఒక్కరు కూడా శివుని పూజించకుండా ఏదే చదువు, అర్జునుడు కూడా అది ఓకే. చదివేసండి, సమస్యలతో రండి సక్సెస్ తో దూసుకుపోండి. యు హావ్ ప్రాబ్లమ్స్, ఐ హావ్ సొల్యూషన్స్. నేను ఉన్నాను, నత్తి డిప్రెషన్, గుండెదడ, నరాల బలహీనత, భయం, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ప్రేమ వైఫల్యం, మద్యం, సిగరెట్, కైని, ఆత్మవిశ్వాసం లోపించడం మరియు అనేక సమస్యలకు ఎంతో మంది నా వద్దకు వచ్చి హిప్నో సైకోథెరపీ ద్వారా పరిష్కరించుకున్నారు, సక్సెస్ అయ్యారు. ఇక మీరు మీ వంతు, మీ సమస్యలున్నా సక్సెస్ కావాలనుకున్నా భవిష్యత్తులో స్థిరపడాలనుకున్నా నేనున్నాను. పరీక్షలు అంటే భయమా, టెన్షన్, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోండి, బద్ధకాలను స్వస్తి చెప్పండి. క్రాంతికార్, నెక్స్ట్ చైల్డ్ సైకాలజీ, మీ పిల్లలు ఆల్రెడీ టీవీ చూడడం, సెల్ ఫోన్, నెట్ వాడడం, బద్ధకం, కోపం, మాట వినకపోవడం ఎక్కువైందా, చదువు తగ్గిందా, కాలేజీకి చెప్పి తిరిగి తిరిగి వస్తున్నారా, మీ పిల్లలు హీరోలు కావాలనుకుంటున్నారా. నెక్స్ట్ ఓకే, సో ఇప్పుడు మనం చేసేది ఏంటంటే, ఇప్పుడు మీకు ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే, పేరెంటింగ్ మీద క్లాసులు ఉంటాయి, మీ స్కూల్లో కాలేజీలో కూడా అద్భుతమైన క్లాసులు ఉంటాయి, మీ కుటుంబాల్లో కూడా అద్భుతమైన క్లాసులు ఉంటాయి. ఇప్పుడు మా ఎంటర్టైన్మెంట్ రన్ అవుతాయి కాబట్టి అవన్నీ చూసి ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే 3:00 కి కన్సల్టేషన్ రండి. వచ్చేవారు మంచి ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ప్రవర్తన తేడాగా ఉందా? ADHD, బెడ్ వెట్టింగ్, నత్తి, గోల్డ్ కొరుక్కోవడం, మట్టి తినడం, స్కూల్ ఫోబియా, చదువులో వెనుకబాటు, అబద్దాలు ఆడడం, దొంగతనం, భయం, డిప్రెషన్, యాంగ్జైటీ, సెల్ మేనియా, వాట్సాప్, ఫేస్బుక్, ఇంటర్నెట్ లకు ఎడిక్ట్ అయ్యారా? మొండితనం, తన మాటే నెగ్గాలనడం, కూల్ కో అని చెప్పి తిరిగి తిరిగి ఇంటికొస్తున్నారా? పిల్లల ప్రవర్తన అర్థం చేసుకోవడం ఎలా? హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ ఆధ్వర్యంలో మీ పిల్లల సమస్యలను పరిష్కరించుకోండి. సైకాలజీ సెంటర్ అండ్ హిప్నో హెల్త్ క్లబ్, హైదరాబాద్ 9393112021, వైజాగ్ 9440633610, వెబ్సైట్స్ www.krantikar.com, www.vidhata.in, www.krantikar.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడును. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును. హిప్నో